नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट अंतर्जातीय विमानाश्रय में पनिचेस्तू उन्ना सिब्बंदी की आरोग्य मंत्रित्व शाख कीलक आदेश जारी चेसिनट्लु स्थानिक मीडिया पेर्कोंदी। कुवैट को वच्चे प्रयाणिकुलु तम योक्क व्यक्तिगत उपयोग कोसम तीसुकुवच्चे आहारं एदैते उंदो आ योक्क आहारान्नि कुवैट लोकि प्रवेशिंचकुंडा निरोधिंचालनि चेप्पि आदेशालु जारी चेसिंदी। अलागे कुवैट को वच्चेटप्पुडु चाला मंदि मनं चूसुकुंटे वाळ्ळ योक्क देशाल्लो तयारैन आहारं एदैते उंदो ఊరగాయలు గాని లేకపోతే పుల్లు గాని లేకపోతే ఇతర వస్తువులు ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కువైట్కు తీసుకొని వస్తూ ఉంటారు। అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ పొరుగు దేశాలలో అంటువ్యాధులు వ్యాప్తి చెందుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు। అలాగే ఈ యొక్క నిర్ణయం అందరికీ వర్తిస్తుందా అంటే దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ ప్రస్తుతానికి ఇరాక్ సిరియా లెబనాన్ మూడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని చెప్పి కువైట్ లోని ఈ యొక్క పొరుగు దేశాలలో అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్న వలన ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసిందని చెప్పి అధికారులు తెలియజేశారు। కాబట్టి ప్రస్తుతానికి ఈ మూడు దేశాల వారు తమ దేశాల్లో తయారు చేసుకున్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వారు కువైట్ లోకి ఆ యొక్క ఆహార పదార్థాలను తీసుకురావడానికి వీలు లేదన్న రాబోయే రోజుల్లో ఇతర దేశాలకు పెట్టినా మనం ఆశ్చర్య కువైట్ లో ఏ రూల్ ఎప్పుడు పెడతారో మనకు తెలియదు కాబట్టి ఇండియా నుంచి వచ్చే వారికి ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేదన్న ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు సోషల్ మీడియాలో ఇలా ప్రచారం జరుగుతుందన్న ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఆహార పదార్థాలు తీసుకొని రావచ్చా వద్దని చెప్పేసి ప్రస్తుతానికి ఈ మూడు దేశాల వారికి మాత్రమే ఈ యొక్క నిర్ణయం వర్తిస్తుందన్న అలాగే మరికొంతమంది అడుగుతూ ఉన్నారు ఇండియా నుంచి మందులు తీసుకొని రావచ్చా అని చెప్పేసి డాక్టర్ రసీదు ఉంటే అన్న డాక్టర్ ఏది హాస్పిటల్ కు సంబంధించిన ఫైల్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫైల్ తీసుకొని మీరు డాక్టర్ రాసిన టాబ్లెట్లు గాని మందులు గాని ఏవైనా సరే మీరు కువైట్ కు తీసుకొని రావచ్చు। అలాగే ఇండియన్ ఎంబసీ ఏం చెబుతూ ఉందంటే కువైట్ లో ఇండియాలో దొరికే మందులన్నీ దొరుకుతూ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఇండియా నుంచి మందులు మాత్రలు తీసుకురాకపోవడం మంచిదని చెప్పేసి ఇండియన్ ఎంబసీ గతంలో ప్రకటించింది। ఇలా చాలా మంది కువైట్ లో అనుమతి లేని మందులు తీసుకొని వచ్చి అరెస్ట్ అయ్యారని చెప్పి దీనికి సంబంధించి ఇండియన్ ఎంబసీ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారందరినీ విడిపించింది। కాబట్టి ఇండియాలో దొరికే మందులు కూడా కువైట్ లో దొరుకుతూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగృతగా ఉండనన్న అలాగే మీరు ఎవరైనా సరే అత్యవసరంగా తీసుకొని రావాల్సి వస్తే దయచేసి డాక్టర్ రసీదు ఉండేటగా చూసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్।